నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 5K రన్, ఒంగోలులో జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ వినయ్ చంద్. ఒంగోలు నగర మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించిన శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్. పర్చూరు జన్మభూమి కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పిలుపునిచ్చారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ వద్ద నుండి మినీ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన 5K రన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో 5K రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్లు నాగలక్ష్మి, మార్కండేయులు, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, పలువురు అధికారులు, అనధికారులు, యువత, విద్యార్థిని, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్కడ మధ్యలో జారిపోకుండా అందరూ మినీ స్టేడియం వరకు ఖచ్చితంగా వెళ్ళాలి. మరి అక్కడ మనం తప్పకుండా ఈ యొక్క ఫైవ్ మరింత స్ఫూర్తిని నింపాలి, మరింత మోటివేషన్ తీసుకురావాలి, ప్రజల్ని మరింతగా ప్రభుత్వంతో పాటు భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ 5K రన్ ఇవాళ లాంచ్ చేయడం జరిగింది. సుమారు 5 కిలోమీటర్లు వరకు కూడా ఈ రన్ కొనసాగుతుంది. అయితే చాలా పెద్ద ఎత్తున పార్టిసిపెంట్స్ ఈ రోజున విద్యార్థిని, విద్యార్థులు కానీ, యువత కానీ, పెద్దలు కానీ అందరూ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఈ రోజున పెద్ద సంఖ్యలో వచ్చారు. పొద్దున్నే రావటం చాలా డిసిప్లిన్డ్గా కూడా వాళ్ళు ఈ రన్లో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. ఇదే స్ఫూర్తితోటి బ్యాలెన్స్ 4-5 రోజులు ఉన్న జన్మభూమి కార్యక్రమాలు కూడా జిల్లా యంత్రాంగం తరఫున నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా ఈ రోజున ఈ 5K రన్ జరుపుతున్నాము. అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు కానీ అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్కి రాలేరు కాబట్టి అక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మున్సిపాలిటీసు, నగర పంచాయత్స్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. 11వ తారీఖు వరకు కొనసాగే జన్మభూమిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మిగతా చోట్ల కూడా ఉత్సాహంగా పాల్గొనాలి. 11వ తారీఖు వరకు అంటే 6, 7, 8, 9 పొజిషన్స్ జూనియర్
నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జనార్దన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఉప కమిషనర్ బ్రహ్మయ్య, ఎంఈ సుందరరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిగతా వాళ్ళకి ఎంత ప్రాబ్లం తిరిగే వాళ్ళకి, పబ్లిక్ హౌస్ వాళ్ళకి ఎట్లా ఉంటది? నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులో జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. పేదరికం లేని సమాజ స్థాపనే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. తమ్ముడు కారే, ఏ తమ్ముడు సార్, సార్ జరగాలి. గౌరవ ఎమ్మెల్యే గారు వారందరి కళ్ళ పైన అక్షింతలు వేస్తూ వారిని 12 బిడ్డకు జన్మనివ్వాలని చెప్పేసి ఆశీర్వదిస్తా ఉన్నారు. గిఫ్ట్ అనే దాన్ని అందిస్తున్నారు. వద్దు.
లక్ష్మణ్ ఏది బయటకు రావాలి ప్లేసే ఈ ప్లేస్ ఉంది ప్రచూర్లో ఉన్న ఒక అరగంటలో వస్తారు దినేష్ సరే సరే దినేష్ ఈరోజు మనందరి సమక్షంలో మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు మన ఆడపడుతులు వారికి శ్రీమంతం నిర్వహించుకున్నాం. వారందరికీ మనందరి తరఫున ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచి పన్నెండు బిడ్డకి వారు జన్మనివ్వాలని చెప్పి అలాగే ప్రశాంతమైన మనసుతో ఈ యొక్క ఒక స్త్రీ జీవితంలో ఈ పీరియడ్ చాలా క్రిటికల్ వాళ్ళకు వారి హోయే బిడ్డకు సంబంధించి కానీ ఈ ఫేజ్ చాలా కీలకం. అందుకే ఒకసారి ఆన్ పైన తర్వాత ఆ స్త్రీ మరోసారి జన్మించినట్టే అని చెప్పి చాలా మంది పెద్దవారు అంటా ఉంటారు. కాబట్టి ఇంత క్రిటికల్ పీరియడ్ లో మీరు మీ తల్లిదండ్రులు కానీ మీ అత్తమామయ్యలు కుటుంబ సభ్యులందరి యొక్క సహాయ సహకారాలు మీకు ఉండాలని చెప్పి అలాగే మీరు ఏదైతే పౌష్టికాహారం మీరు తీసుకోవాలో అదంతా కూడా ప్రభుత్వం తరఫు నుంచి మీకు అందించడం జరుగుతుంది. దాన్ని మీ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా మీరు మాత్రమే తీసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గర వైద్య పరీక్షలు చేయించుకొని డాక్టర్ గారి సూచనలు కూర్చ తప్పకుండా పాటించి మీరు ఒక చక్కటి బిడ్డకి జన్మనివ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దర్శిలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన 5K రన్ను తెలుగు యువత నాయకులు సిద్ధ సుధీర్ కుమార్ ప్రారంభించారు. పలువురు అధికారులు అనధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి ఎంపీపీ గారికి, జెడ్పీడీపీ మరియు ఎంఈఓ గారికి, తహసీల్దార్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ రవి గారికి, ఎంబీఓ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి మరియు అధికారులకు నాయకులకు, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి, పౌరులకి అందరికీ ప్రెస్ వర్క్ నమస్కారాలు. జనభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనకి ఆరోగ్యము యొక్క ఆరోగ్య మహాభాగ్యం ఇంకా ఎట్లా ఉండాలి, రన్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాటి గురించి చెప్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనము కిట్స్ కూడా గవర్నమెంట్ నుంచి స్పోర్ట్స్ కిట్స్ వచ్చినాయి. ఒక 20 మందికి మనం ఆ కిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు మంచిగా జరగాలి. ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ హిప్నో కమలాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ కమలాకర్ మాట్లాడుతూ గ్రామస్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ప్రజాశాంతి పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 11వ తేదీన ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కేఏపాల్ అధ్యక్షతన సమావేశం జరగనుందని, ఈ సమావేశంలో ప్రజాశాంతి పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణ గురించి కేఏపాల్ దిశానిర్దేశం చేస్తారని డాక్టర్ హిప్నో కమలాకర్ తెలియజేశారు. కేఏపాల్ గారి గురించి మీ అందరికీ తెలుసు. ఒక దశాబ్దం వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన హెలికాప్టర్ దిగుతుంటే కింద లక్షలాది మంది ఆయన కోసం వెయిట్ చేస్తుండేవారు. రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ప్రాచుర్యం కోసం,
జనరల్ వాళ్ళు గుర్తింపు పొందడం కోసం మినిస్టర్ స్థాయి వాళ్ళు ఏంటి సీఎం స్థాయి వాళ్ళు కూడా ఆయన కార్యక్రమంలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేయమని రికమెండేషన్ చేయించుకునే పరిస్థితి ఉండేది. అయితే తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి. ఆయా పరిణామాల్లో అనేక ఒత్తిళ్లు ఉన్నాయి. అందులో చాలా ఇబ్బందికరమైన అంశాలు కూడా చాలా జరిగినాయి. అవన్నీ గతంలో మాట్లాడుకున్నా కానీ ఇప్పుడు దానికి ప్రస్తావన తీసుకురాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ శూన్యతను భర్తీ చేయడం కోసం ఆయన చాలా సీరియస్గా ఒక ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం 2008లో ఆయన స్థాపించిన ప్రజాశాంతి పార్టీని పునరుత్తేజం చేయదలుచుకున్నారు. అయితే ఈ పునరుత్తేజం చేసే కార్యక్రమాన్ని జిల్లాల వారీగా లక్షలాది మందితో మీటింగ్ పెట్టి చేయాలని అనుకుంటే ఆయన మొట్టమొదటి మీటింగ్ని భీమవరంలో లక్షల మందితోటి చేయాలని ఆయన ప్లాన్ చేస్తే ఆ విషయాన్ని ఒంగోలు ప్రెస్ కూడా నేనే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఆఖరి క్షణంలో లక్షలాది మంది రావడానికి సిద్ధమై ఇక డే ఆఫ్టర్ టుమారో మీటింగ్ జరుగుతుందనగా ఆ సైట్ ఓనర్ మీద తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి పోలీసుల ద్వారా బెదిరించి ఆ మీటింగ్ అక్కడ జరిగితే వేరే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ థ్రెట్ చేయడంతో ఆ సభ జరగకుండా అనుమతి రద్దు చేస్తున్నామని చెప్పారు. ఆకర్షణలో అలా జరగడంతో వేరే సైట్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే అదే మీటింగ్లు మరలా మరలా పెట్టే ప్రయత్నం చేసినా ఇదే పని చేస్తారన్న ఉద్దేశంతో గ్రౌండ్ లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో ఆయన అభిమానులతో ప్రజాశాంతి పార్టీలో చేరి రాజకీయ భవిష్యత్తుని చూసుకోవాలని ఆకాంక్షిస్తున్న నవతరంతో ముందు ఒక టీం వర్క్ తయారు చేసుకుని అప్పుడు బహిరంగ సభలకు వెళ్ళాలని ఆయన వ్యూహాన్ని మార్చుకున్నారు. ఆ వ్యూహంలో భాగంగా 7వ తేదీన రాజమండ్రిలో నుంచి ఆయన పర్యటన ప్రారంభిస్తున్నారు. ఇక్కడికి ఒంగోలు 11వ తేదీ ఉదయం 10 గంటలకి ఇదే కాపు కళ్యాణ మండపంలో కేఏ పాల్ గారు ఆయన అభిమానులతోనూ రాజకీయ ఔత్సాహికులతోనూ ఒక సుహృద్భావ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు 25 పార్లమెంటు స్థానాల నుంచి ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టబోతుంది. అయితే పొత్తుల విషయానికి వచ్చేటప్పటికీ ఈ ప్రభుత్వం పట్ల ఆయన చాలా బాధతో ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే తన్ను ప్రేమించి అభిమానించే ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వ పట్టించాడు వ్యతిరేకిస్తుంటున్నారు. గత ఎన్నికల్లో అనుభవజ్ఞుడిని గెలిపించాల్సిన అవసరం ఉందంటూ పెద్దిరెడ్డి గారు ఆయన కలిసి అన్ని చోట్ల ప్రెస్ మీట్లు పెట్టి మరి తెలుగుదేశం గెలుపు కోసం ఆయన సపోర్ట్ కూడా చేయడం జరిగింది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడనుకుంటే ఆయన అనుభవంతో ప్రజలు ఎంత బాగా మభ్య పెట్టచ్చు ఎంత బాగా మోసం చేయొచ్చు నేర్చుకున్నాడేమని అనిపిస్తుంది. అప్పులన్నీ మనకు అప్పగించి ఆస్తులన్నీ తెలంగాణ వాళ్ళు తీసేసుకుంటే ఈయన తన పర్యటనల పేరుతో ఈ రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేస్తూ అదిగో వచ్చేస్తున్నాయి ఇదిగో వచ్చేస్తున్నాయి అంటూ నేను హిప్నోటిజంలో చూపించే భ్రమలన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భ్రమల్లో భ్రాంతుల్లో ముంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పరిస్థితిని గమనించిన కేఏ పాల్ గారు చాలా బాధతో ఆవేదనతో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులతో కలిసి ముందుకెళ్ళటం కోసం ఆయన వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఓకే వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చినా తప్పనిసరిగా ఈ రాష్ట్రం అప్పులతోటి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ చూడాలనుకుంటే కేఏ పాల్ గారికి నైతికంగా మద్దతు ఇచ్చి ఆయన్ని అధికార దిశగా నడిపించాల్సిగా కోరుతున్నాను. ఆ క్రమంలో జిల్లాల వారీగా నిర్వహిస్తున్న ఈ మీటింగ్లో నిజమైన కార్యకర్తలు నాయకత్వ లక్షణాలలో ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మహిళల విషయానికి వచ్చేటప్పటికీ పార్టీ పరంగా కానీ వచ్చే ఎన్నికల్లో కానీ 50% సీట్లను మహిళలకు కేటాయించబోతున్నారు. అలాగే రైతు సమస్యలు సజీవంగానే ఉంటున్నాయి ఇప్పుడు కూడా. అందుకే కేఏ పాల్ గారు అందరికీ చేసిన విజ్ఞప్తి ఏంటంటే రైతు సమస్యల పట్ల అవగాహన ఉండి రైతులకు నాయకత్వం వహించగలిగితే రాజ్యాధికార దిశగా వాళ్ళని నడిపించడానికి ఆయన చేయూతనిస్తానంటున్నారు. కాబట్టి వచ్చే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు ముందుకొస్తే వాళ్ళకి అన్ని విధాలుగానే సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ఎన్నికల బరిలో నిలబెట్టి గెలిపించి వాళ్ళని వాళ్ళే పాలించుకునే విధంగా రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ఆయన ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మహిళలకి రైతులకు ఆహ్వానం పలుకుతున్నాం. ఏలూరి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పర్చూరులో ముత్యాల ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు విచ్చేసిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సారీ బేజీ అన్నాక అన్ని ఉంటాయి కదా.
ప్రథమ శాసనసభ్యులు శ్రీ వేలూరు సాంబశివరావు గారి సహకారంతో ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఈ రోజున అక్కంటి నాంచారమ్మ అమ్మవారి ఆవరణలో ముగ్గులు పోటీలు వేయించడం జరిగింది. బ్యానర్ల భాగంగానే మొదటి ప్రజలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ప్రజల సాంస్కృతిక డిస్ట్రిబ్యూటర్, రెండవ ప్రజల సాంస్కృతిక, మూడవ ప్రజల బయలుదేరం, ఇవి కాకుండా కన్సల్టేషన్ ప్రజలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున పులిసిన అందరికి కూడాను మన ప్రియతమ శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి ముగ్గులేసిన వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున మనం ఇక్కడ 62వ శిబిరాలు 62వ శిబిరం శంకరగండ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో మనం చేయించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 350 కంటి పరీక్షలు చేయించడం జరిగింది. మరియు విజయవాడ వారి ఇండోప్రిటిస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మోకాలి పరీక్షలు మరియు జనరల్ చెకప్ కూడా చేయించడం జరిగింది. ఒంగోలు నగరం 22వ డివిజన్లోని ఏమనపాలెంలోని కృష్ణుడి గుడి వద్ద జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, సుబ్రహ్మణ్యం, హరి, సురేష్, సంతోష్, కాశీ, ఈశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో 6వ విడత జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ హాజరై వృద్ధులకు పింఛన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. డిఈ మాలయాద్రి, తెలుగు మహిళా నాయకురాలు ఆర్ల వెంకటరత్నం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. కమిషనర్ గారు సవివరంగా మనం గుర్తుపెట్టుకొని చేయాల్సిందల్లా మన ఫోన్ నుంచి అక్కర్లేదు. మనకు వచ్చే ర్యాంకింగ్
మనం ముందుంచేదానికి మీ అందరి సహకారం కూడా అందించవలసిందిగా కూడా. ఒకటి ముఖ్యంగా 6 విషయాలు సంబంధించి ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి ఇవ్వాలి. వీధి పంపులు ఉండవు. వీధి పంపుల్లోకి వెళ్ళి మన అందరం కొట్టుకొని వచ్చేటి సంస్కృతి నుంచి బయటపడి మన ఇంట్లోనే ప్రతి ఒక్క కుటుంబానికి 200 రూపాయలకే కుళాయి ఇచ్చేటువంటి కార్యక్రమం అమలులో ఉంది. ఇంకా ఎవరికైనా వ్యక్తిగత కుళాయి లేకపోతే అర్జీలు ఇవ్వండి, తప్పనిసరిగా వారం రోజుల్లో మీకు వ్యక్తిగత కుళాయిలు ఇస్తారు. ఒకటి. రెండవది రేషన్ కార్డులు అడిగిన అందరికీ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తున్నారు, ఇస్తాము. రేషన్ కార్డు కావాలి అంటే ఇంతకుముందు ఏం చేయాలి? మనం ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎంఆర్ఓ గారు ఉన్నారా లేదా, అదేవిధంగా విఆర్ఓ ఎక్కడ ఉన్నారు అని చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం అక్కర్లా, ఒక మంత్రం వచ్చింది. ఏ మంత్రం అది? ఏ మంత్రం? 110 ప్రజలే ముందు. 110 మీరు ఫోన్ చేస్తే కనుక మీ పేరు, మీ ఆధార్ కార్డు నెంబరు, ప్రజా సాధికార సర్వే నెంబరు చెప్పి, మీ అడ్రస్ చెప్పి, మీ సమస్య చెబితే వాళ్ళు నమోదు చేసుకుంటారు. వారం 10 రోజుల్లో మీకు రేషన్ కార్డు ఇచ్చిస్తారు, మనకి రేషన్ కార్డు ఇస్తారు. కాబట్టి తప్పనిసరిగా రేషన్ కార్డు ప్రతి కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మూడవది ప్రతి ఇంటికి కూడా వ్యక్తిగత మరుగుదొడ్డి ఉండాలి. 15,000 రూపాయలు మనం ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి ఆ 15,000 రూపాయలతో మనం లెట్రిన్ కట్టుకోవచ్చు, లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతో కట్టిస్తారు. ఇది ఒక కార్యక్రమం ఉంది. ప్రతి ఇంటికి తప్పనిసరిగా దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి. 100% గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు, ఇంకా లేని వాళ్ళు అర్జీ పెట్టచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హత ఉందో, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్లు ఇంతకుముందు 200 నుంచి 1000 చేసాము. అది కాకుండా ఇంతకుముందు వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు ఓన్లీ అవి మాత్రమే ఉండేవి. అవి కాకుండా అదనంగా ఈ 4 ఏళ్లలో ఇంకొక 4 రకాల పెన్షన్లు, 5 రకాల పెన్షన్లు ఇచ్చాం. ఒకటి మీకు తెలుసు, ఒంటరి మహిళకు కూడా పెన్షన్లు 1,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకటి. రెండవది ముఖ్యంగా ఇంతకుముందు హిజ్రాలు ఉన్నారు, ట్రాన్స్జెండర్స్, హిజ్రాలకు కూడా పెన్షన్లు ఇస్తున్నాం. రెండు. మూడవది ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో డయాలసిస్ పేషెంట్స్ కూడా పెన్షన్లు ఇస్తున్నాం. త్రాగునీరు ఇవ్వాలి, ఎస్ ఇప్పుడు ఇస్తున్నాం. ఎవరికైనా సరే ఇంటికి కనుక కుళాయి కావాలంటే ఇంతకుముందు ఒక సిస్టమ్ ఉంది, ఎవరికైనా నగరపాలక సంస్థ భరిస్తుంది. చివరికి మీ దగ్గరికి వచ్చి గొయ్యి తవ్వేటువంటి పైప్లైన్ బిగించేటువంటి ఎవరికి కూడా 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు. 200 రూపాయలకి లేదు ఫోన్ చెప్పినా కూడా తప్పనిసరిగా చర్య తీసుకుంటాం. ఆల్టర్నేటివ్ డేలో వాటర్ ఇస్తున్నాం. పర్మనెంట్గా ఈ వాటర్ని ఇదే విధంగా ఇవ్వడం కోసం 163 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన కొండ్లకమ్మ నుంచి కూడా మనకి నీళ్లు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో నేషనల్ దళిత్ దళ్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ అధ్యక్షుడు మొగలరాజు రమణయ్య మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు గడిచిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేక దోపిడీలకు గురవుతున్నారని, కేవలం ఎన్నికలలో వారిని ఓటర్లుగానే గుర్తిస్తున్నారని, ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకై దళిత రాజ్యాధికార సాధన ఏకైక లక్ష్యంతో నేషనల్ దళిత్ దళ్ జాతీయ పార్టీని స్థాపించినట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా చింతల ఎన్ఆర్ ఆంజనేయులు నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు చింతల ఎన్ఆర్ ఆంజనేయులు, హైదరాబాద్ సికింద్రాబాద్ అధ్యక్షుడు సుద్దికట్ల సంపత్ కుమార్, కృష్ణా జిల్లా అధ్యక్షులు చెట్టభక్తుల దేవేంద్ర పణికుమార్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఘంటా సింహాచలం, డాక్టర్ అంజయ్య, మద్దూరి అంకయ్య పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 72 ఏళ్ళు అయింది, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అండ్ లేడీస్ యొక్క ప్రాబ్లమ్స్ రోజు రోజుకి ఎక్కువ తరగతి తగ్గడం లేదు. నిరంతరం హరాస్మెంట్లు భారతదేశంలో గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ప్రతి 5 నిమిషాలకు ఒక రేపు ప్రతి అధికారి ఒక మడ్డ తిడుతూ ఉంది. దీనికి స్పెషల్ కోర్టులు ఉన్నాయి, స్పెషల్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి, కానీ ఇంతవరకు న్యాయం జరిగినట్టు ఎక్కడ రుజువు లేదు. ఆ తర్వాత వీళ్ళు అనేక దోపిడీలకు దౌర్జన్యాలకు బలవుతున్నారు. 72 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు
పరాయణ జీవితం గడుపుతానని చెప్తే స్వతంత్రంగా బతకలేకపోతున్నారు. కాబట్టి అంబేద్కర్ ఆశయ సాధన ఏమంటే దళిత రాజ్యాధికారులు వచ్చినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయనేది ఆయన ఒక ఆలోచన. అందుకని ఆయన ఒక దళిత్ అనే ఒక పదం వాడినాడు. దళిత్ అంటే ఎస్సీ ఎస్టీలు కాకుండా బీసీలు, మైనార్టీస్, లేడీస్ అండ్ దోస్ డిప్రెస్డ్ సప్రెస్డ్ సొసైటీ, కులము, మతము, ప్రాంతము, భాషతో పని లేకుండా ఆయన చెప్పిన ప్రతి ఒక్కరు దళితులు అనేది అంబేద్కర్ యొక్క నిర్వచనం. ఆ నిర్వచనాన్ని మేము ఆధారంగా చేసుకుని నేషనల్ దళిత్ అనే ఒక పార్టీని స్థాపించడం జరిగింది. ఇది 4 రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ కాకుండా పాండిచ్చేరి, తమిళనాడులో వర్క్ చేస్తూ ఉంది. రాబోయే 2019 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో 170 సీట్ల ఎమ్మెల్యేలకు 20 సీట్ల ఎంపీలకు మేము పోటీ చేయబడుతున్నాం. ఈ కార్యక్రమంలో మేము జిల్లా వ్యాప్తంగా 13 జిల్లాలో కమిటీస్, జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. ఆ వీళ్ళు ఇక్కడ ఈరోజు ఒంగోలులో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. చింతల ఆంజనేయుల గారిని జిల్లా ప్రెసిడెంట్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని మండల స్థాయిలోను, గ్రామ స్థాయిలోను కమిటీ ఏర్పాటు చేసి 2019 ఎలక్షన్స్కు మేము రెడీ సిద్ధం కావాలని ఆలోచన ఈరోజు మీటింగ్ సమావేశం చేయడం జరిగింది. దీనికి మీ అందరి యొక్క కోఆపరేషన్ కావాలని మా యొక్క విజ్ఞప్తి. దీని యొక్క ఒక ఉద్దేశం ఏంటంటే 80% మంది అమాయకులు, 10% మంది మూర్ఖులు పరిపాలిస్తున్నారు. జనాభా ప్రాతిపదికంగా మనకు అది ఏమైతే మనకు ప్రకృతి సిద్ధి వనరులు ఉన్నాయో అవన్నీ కూడా భాగం రావాలనే ఆలోచనతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. మేము ప్రేమిస్తూ సీఎంలో కావాలి కాదు, కానీ మా యొక్క రిప్రజెంటేషన్ ఫస్ట్ వాయిస్ కావాలి. అసెంబ్లీ పార్లమెంట్లో మమ్మల్ని గురించి అడిగేవాడే లేరు. అలాంటి రిప్రజెంటేషన్ కావాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. నౌ వీఆర్ ఎంగేజింగ్ ది పొలిటికల్ రిజర్వేషన్. వీఆర్ రిప్రజెంటేషన్, రిజర్వేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రిప్రజెంటేషన్. రిజర్వేషన్ అంటే ఒక పార్టీకి చేతులు ఎత్తేవాడు, రిప్రజెంటేషన్ అంటే ఒక జాతి గురించి అడిగేవాడు. ఇలా క్వశ్చన్ చేసేవాళ్ళని తయారు చేయని ఉద్దేశంతోనే ఈ పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీ కాకుండా మహిళలు, తర్వాత సంఘం చేత అనుసరించబడిన ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే ఎలక్షన్లో గెలిపించవలసిందిగా మేము కోరుతున్నాం. మొగరాజు రమణయ్య గారు నన్ను జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక చేయటం జరిగింది. ఆయన ఈ బాధ్యత నాకు ఇచ్చినందువల్ల నేను ఈ పార్టీకి నా వరకు నేను న్యాయం చేస్తానని అనుకుంటున్నాను. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అండగా ఉంటానని నేను తెలియజేసుకుంటున్నాను. అయితే దీనందరికీ ప్రజల సహకారము, అలాగే మీడియా మిత్రులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని గడియారం వారి వీధిలోని శ్రీ అనంత కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన 5K రన్, ఒంగోలులో జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ వినయ్ చంద్.
ఒంగోలు నగర మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించిన శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్. పర్చూరు జన్మభూమి కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.